విష్ణు విష్ణునామానికి అర్థం చెప్తున్నాడు ఇప్పుడు విశ్వానికి మన బ్రహ్మ వేదం విశ్వమిదం వరిష్టం అని ఉపనిషత్తుల మాట అలాగే పురుష ఏ వేదగం సర్వం అను మంత్రం ఉంది అలాగే ముండకో ఉపనిషత్తులో అదే కొంచెం మార్పుతో పురుష ఏ విశ్వం సర్వం బదులు విశ్వం చెప్పాడు అంటే ఇవన్నీ ఒకటే చూపిస్తున్నాయి అంతేగా తత్సృష్వా తదేవ అనుప్రావిశత్ అని మళ్ళీ తైత్తీయంలో ఒక మంత్రం కనబడుతుంది సృష్టిని చేసి దాని ఆయన ప్రవేశించాడు అంటే మన ఇల్లు కట్టుకుని ఇంట్లో ప్రవేశించినట్టు కదా కాదండి బాబు అలా కాదు ఇల్లు కట్టుకుని ఇంట్లో ప్రవేశించినాడు సృష్టి అంతా చేసి చక్క లోపలికి వచ్చారంటే అప్పుడు సృష్టి వేరు ఆయన అయిపోయింది ఇంట్లో ప్రవేశించే ఇల్లు వేరు మనం వేరు భగవంతుడు ప్రపంచంలో ప్రవేశించారంటే ఆయన వేరు ఈయన అవుతుందా దానికి ఒక మంచి ఉపమానం చెప్తారు ఒక దూది కండే అంటే కాటన్ ఆ కాటన్ నుంచి చీర వస్త్రం చేశారు ఆ కాటన్ వస్త్రంలో ప్రవేశించినట్లుగా మట్టి కుండలో ప్రవేశించినట్లుగా బంగారం నగలో ప్రవేశించినట్లుగా పరమాత్మ ప్రపంచం ప్రవేశించాడు ప్రవేశించాడు తత్సృష్టవా తదేవ అనుప్రావిశత్ అంత అందుకే కానీ నుందా లేదా తత్సృష్టవా తదేవ అనుప్రావిశత్ ఆ విషత్ అనే శబ్దం వల్ల విశ్వం అనే మాట మనకి ఇక్కడ వచ్చినది కానీ విశ్వం అనగానే ఇంత విశేషం చెప్పారు విశ్వం నుండి ఆయన ఎలా ప్రవేశించున్నాడు ఇది ఒక అత్యద్భుతమైన అంశం విష్ణుహు విష్ణుహు అంటే వ్యాపించి అర్థం వేష్టి వ్యాప్నోతి ఇది విష్ణుహు వ్యాపించి ఉన్నాడు మొత్తం నగలో బంగారం ప్రతి వ్యాపించినట్టు పరమాత్మ విశ్వమంది వ్యాపించి ఉన్నాడు కనుక విష్ణు ఈ తర్వాత మాట క్రమణం అంటే వ్యాపించుట గమనము చేయుట భగవానుడు మూడు లోకాల్లో ఏకకాలను వ్యాపిస్తారండి క్రము అంటే వ్యాపించుట అందుకే నన్ను విష్ణు అంటారయ్యా అని కృష్ణుడు అర్జునుడితో స్వయంగా చెప్పినటువంటి మాట వ్యాప్తే మే రోదసీ పార్థ క్రాంతిశ్చాభ్య మమ క్రమణాచాప్యహం పార్థ విష్ణురత్యభిసన్నిత విష్ణునామ నిరుక్తమని భారతంలో కొన్ని చాప్టర్స్ ఉన్నాయి నిరుక్తం అంటే వైదికార్థములకు అర్థం వైదిక పదాలకు అర్థం చెప్పేదాన్ని నిరుక్తం అంటారు విష్ణునామ వైదికం కదా ఇలా విష్ణు గోవింద ఇత్యాది నామాలకి కృష్ణుడే అర్థం చెప్తాడు ఇది గొప్పది కానీ ఇక్కడ తెలుసుకోవాలి నేను ఎంత వేగంగా వ్యాపిస్తానంటే విద్యుత్ ఎంత వేగంగా వ్యాపిస్తుందో ప్రపంచం అంత వేగ వేగంగా వ్యాపించాను ఈ మూడు లోకముల యందు నేను అలా వ్యాపించి ఉన్నాను గనక నన్ను విష్ణువు అని అంటారు అని శాంతి పర్వంలో సాక్షాత్ నారాయణుడే చెప్పిన